హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ భానుశ్రీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అవన్ కుమార్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే మనం ఇండస్ట్రీలో చూసుకుంటే సింగర్ ప్రణవి కూడా క్యాస్టింగ్ కోచ్కి తను బలయ్య అని అంటూ అంటే నేను కూడా అనుభవం పొందానంటూ ఆరోపిస్తుంది అసలు ఏంటి క్యాస్టింగ్ కోచ్ గురించి ఏం చెప్తారు మనం చూసుకుంటే తెలుగు ఇండస్ట్రీలో ఆర్టిస్టులు ప్రతి ఒక్క ఆర్టిస్టులు కూడా క్యాస్టింగ్ కోచ్ ఉంది ఇండస్ట్రీలో అంటూ మేము బలయమంటూనే చెప్తున్నారు సో ఈ ఇప్పుడు ప్రణవి గారి నోటి నుంచి కూడా మనం వినడం జరిగింది అంటే ఇప్పుడు ఆర్టిస్టులే కాకుండా సింగర్స్ కూడా క్యాస్టింగ్ కోచ్ ఉందా అసలు దీన్ని ఎలా చూడాలంటారు క్యాస్టింగ్ కోచ్ అంటే ఏంటంటే ప్రయోజనం కోసం మీరు మీకు నేను అవకాశం ఇస్తే మీరు నాకు వ్యక్తిగతంగా శారీరకంగా ఉపయోగపడాలి అనే దృక్పథంతో తన తన దగ్గర టాలెంట్ ఉన్నప్పటికీ అవకాశాలకు దగ్గరికి వస్తే అవకాశం కోసం దగ్గరకు వచ్చిన వాళ్ళని ఈ విధంగా వాడుకోవాలను చూసుకోవడం లేదా వాళ్ళ అవసరాలను బలహీనతను ఆసరా చేసుకొని వాళ్ళకి ఇచ్చే అవకాశాన్ని ప్రేరిత వాళ్ళతోటి శారీరక సుఖం పొందడం కోసం జరిగేటువంటి ఈ ప్రక్రియను కాస్టింగ్ కోచ్గా అంటుంటాం ఇది ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాస్టింగ్ కోచ్ ఉందని కాదు పొలిటికల్గా చూస్తే కూడా మనం ఈ విధంగా మనం చూస్తూనే ఉంటాం సరే ఏదైతేనేమి తన అవసరాల కోసం తన దగ్గరకు వచ్చినటువంటి స్త్రీని టాలెంట్ ప్రకారం టాలెంట్ను చూసి అవకాశాలు ఇవ్వకుండా టాలెంట్ ఒకటే సరిపోకుండా ఎగస్ట్రా వ్యక్తిగత రిలేషన్స్ కోరుకునే ఆలోచన ధోరణి ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా వచ్చిన వాళ్ళని వాళ్ళ బలహీనతలని అవకాశం కోసం వచ్చినటువంటి బలహీనతని క్యాచ్ చేసుకోవడానికి జరుగుతున్నటువంటి ఈ కాస్టింగ్ కోచ్ సహజంగా ఇది అప్పుడప్పుడు ఈ పదాలు కానీ ఈ సంఘటనలు వెలుగులోకి వచ్చినా ఇది నిరంతరం జరుగుతుందనే చెప్పాలి ఇదేంటి అంటే చాలా సందర్భంలో ముఖ్యంగా ఎక్కువైతే నటీనటుల విషయంలో ఎక్కువ వింటూ ఉంటాం కానీ ఇక్కడ సింగర్స్ కూడా కాస్టింగ్ కౌచ్కు బలవుతున్నారు అంటే ఇక రేపు పొద్దున్న ప్రొడక్షన్లో పనిచేయడానికి కూడా కాస్టింగ్ కౌచ్ అడుగు ఈ దశకు వస్తుందా అనేది మనం ఆలోచించాల్సింది సరే అయితే మీరు చెప్పినట్టుగా ఇండస్ట్రీలోనే తెలుగు ఇండస్ట్రీలోనే కాదు పొలిటికల్గా కూడా ఉంది కాస్టింగ్ కౌచ్ అనేది చెప్తున్నారు కాస్టింగ్ కౌచ్ లేనిదే ఏ పని జరగదంటారా అంటే అమ్మాయిలకి ఇక్కడ ఇదేంటంటే ఇండస్ట్రీని బదనాం చేస్తూ ఇండస్ట్రీలు మాత్రం జరుగుతున్నట్టుగా చూడకూడదు ఇండస్ట్రీలో జరగట్లేదని నేను అనట్లేను ఇండస్ట్రీలో మాత్రమే జరుగుతుందన్నట్టుగా భావజాలంతో ఉండకూడదు ప్రతి నిత్య జీవితంలో మనం ఎప్పుడు చూసినా కూడా ఎక్కడైనా సరే ఒక ప్రైవేట్ ఉద్యోగుడు ఒక ఆఫీసరు బాసు ఈవెంట్స్ ఏమంటాం పొలిటికల్ పార్టీలో కూడా రాజకీయంగా ఎదుగుదల కోసం తన దగ్గరికి వచ్చిన కార్యకర్తలని నీ భవిష్యత్తు బ్రైట్ ఫ్యూచర్ కోసం నాతో వ్యక్తిగతంగా స్నేహం చేయాలని శేషించేలా పరిస్థితులు కల్పించడం ఈ మధ్య తెలంగాణ కూడా చూసాం తెలంగాణ ఎమ్మెల్యే మీద ఒక సర్పంచ్ కూడా ఆరోపించింది రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది నాతో స్నేహం చేయమని అడుగుతున్నారు అని చెప్పేసి కూడా ఆమె ఆరోపించింది పోరాటం చేస్తుంది కేసులు కూడా అయినాయి ఇక్కడ ఏంటంటే తమ ప్రయోజనం భవిష్యత్తు కోసం అవకాశాల కోసం వస్తే వాళ్ళని ఈ విధంగా వ్యక్తిగత పర్సనల్ బాడీ రిలేషన్స్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది నిజంగా చట్టం కూడా ఒప్పుకోదు కాకపోతే ఏంటంటే ఇదేంటంటే మ్యూచువల్ అండర్స్టాండ్ ప్రకారం చాలామంది కొందరు అంగీకారంతో ముందుకెళ్తున్నారు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎప్పుడో వాళ్ళ మధ్య రిలేషన్స్ దెబ్బతిన్నప్పుడు ఈ విధంగా నన్ను ఆరోపించారని కొందరు అంటుంటారు కొందరు అసలు ఏమీ చెప్పరు అలా జరిగిపోతూనే ఉంటుంది ఎవరు ఇంకా కొందరు ప్రణవి లాంటి వారు మొదటి రోజులోనే దాన్ని వ్యతిరేకిస్తారు కొందరేమో బయటకు చెప్పరు ఇట్లా అడిగినా కూడా ఇట్లా అడిగారని కూడా చెప్పరు కానీ ఈ మధ్యాహ్న కాలంలో చూసాం మనం చిన్మయ్య సింగర్ కూడా ఈ కాస్టింగ్ కోచ్ గురించి ఆమె చెప్పింది అలా చెప్పడం వల్ల ఆమె నిషేధానికి గురయింది నడిగర సంఘం నుంచి కూడా చాలా ఇబ్బందులు ఎదురైనాయి ఇక్కడ చూస్తే ప్రణవి ఏంటంటే సింగరు ప్లస్ డబ్బింగ్ ఆర్టిస్టు కెరియరు స్టార్టింగ్లో మొదటి ఛాయిస్ కాకుండా ఇంత దూరం వచ్చిన తర్వాత కూడా ఆమెని ఒక ప్రముఖ సంగీత దర్శకుడు నా చిత్రంలో పలానా పెద్ద హీరో చిత్రం అది దాంట్లో పాడాలంటే మీరు నాతో వ్యక్తిగత రిలేషన్ పెట్టుకోవాలని అడగడం అనేది ఆమె మొదట ఆమె ప్రైవేట్ ఇంటర్వ్యూ చెప్తూ చెప్పినటువంటి ముచ్చట ఇది మొదట ఒక అర్థం కాలేదు అర్థమైన తర్వాత చాలా మంచి గట్టి సమాధానం చెప్పాను ఇలా ఉంది పరిస్థితి అంటే ఆల్రెడీ ప్రూవ్డ్ ఆర్టిస్ట్ ప్రూవ్డ్ సింగర్ ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది అయినా కూడా ఏమి మీద కూడా అలా అడగడం అనేది అంటే ఇక్కడ ఎలా చూడాలి అంటే
ఈ వ్యవస్థలో ఎవరికి ఏంటి అనేది భావస్వేచ్ఛ పేరు మీద వ్యక్తిగత స్వేచ్ఛ పేరు మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చిన బిహేవియర్ చేయడం, తన కోసం తన పని తన కోసం అవసరాల కోసం వచ్చినటువంటి వాళ్ళని ఈ విధంగా దుర్వినియోగం చేయడం. ఆ మధ్య ఉద్యమం కూడా జరిగింది. శ్రీరెడ్డి కూడా పెద్ద ఉద్యమం చేసింది, మీటూ అని చర్చ జరిగింది, చర్చ జరిగింది, చాలా సందర్భాల్లో పోరాటం కూడా చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో తెలుగు చిత్రమండలి వాళ్ళు కూడా కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేస్తూనే ఉన్నారు. అయినా కూడా అది సరే అయితే మరి ఇన్ని చేసినప్పటికీ ప్రతి ఒక్కరూ వాయిస్ రేజ్ చేసి ముందుకు వచ్చినప్పటికీ కూడా ఇలాంటివి ఎందుకు ఆపట్లేదు అంటారు? అసలు ఇంకా రెండు రకాల విషయాలు చెప్తాను. మొదటి, కాస్టింగ్ కౌచ్ అనగానే ఒక పురుషుడు ఒక స్త్రీకి ఎక్స్పెక్ట్ చేయడం కాదు, ఇండస్ట్రీలో ఒక స్త్రీ పురుషుడు కూడా ఎక్స్పెక్ట్ చేసే రోజులు వచ్చాయి. స్టార్ ప్రొడ్యూసర్గా ఉన్నటువంటి లేడీ ప్రొడ్యూసర్ వాళ్ళు కూడా తమ దగ్గర ఆర్టిస్ట్ కోసం అవకాశాల కోసం ఇచ్చిన మేల్ ఆర్టిస్టులని అడిగారని చెప్పి ఒక ఇంటర్వ్యూలో కూడా తను చెప్పాడు. ఈ విధంగా ఇంకో కొందరు గేగ సంస్కృతి పెరిగింది ఈ రోజుల అవకాశం అంటే ఆ మగవాడు మగవాడిని అడిగేటువంటి కాస్టింగ్ కౌచ్ ఉన్న దరిద్రమైనటువంటి సంస్కృతులకు నెట్టబడి ఉన్నాం. ఇక్కడ కాస్టింగ్ కౌచ్ అనగానే ఎక్కువ శాతం స్త్రీ మాత్రం బలవుతుంది అనుకోవద్దు, పురుషుడు కూడా బలవుతూనే ఉన్నాడు. ఎవరైనా సరే అవకాశం కోసం వెళ్ళిన వారిని ఈ విధంగా దుర్వినియోగం చేయడం అనేది సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా ఉంది. సో ఇలాంటి హెచ్చరికలు ఖచ్చితంగా మన మొదట్లోనే నివారించడం, మొదట్లోనే అతను గట్టిగా సమాధానం చెప్పినప్పుడు అంతకు మించినటువంటి స్టెప్ వాళ్ళు అయ్యారు. ఇంకొకరి దగ్గర కూడా నోరు తెరిచి అడగాలంటే కూడా వాళ్ళు భయపడుతుంటారు. చట్టాలు ఉన్నాయి, కాకపోతే అమలు చేయడంలో టెక్నికల్గా ఇబ్బందులు లేదా చట్టం తెలుగు ఎందుకు వెళ్ళాలి అంటే సరే మనం ఒక పాయింట్ మాట్లాడుకుంటే కదా, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మేల్కైనా ఫీమేల్కైనా కాస్టింగ్ కౌచ్ అనే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అని అయితే చెప్తున్నారు కదా. కాస్టింగ్ కౌచ్కి మనం ఒప్పుకోకుండా అలాగే వరుసపెట్టి అందరూ కాస్టింగ్ కౌచ్కి ఒప్పుకోకపోతే ఇండస్ట్రీ ఆగిపోతుందా? ఏం జరుగుతుంది ఇప్పుడు? ఎట్లా ఉంటుందంటే ఇది ప్రవహించే నది లాంటిది. ప్రవహించే నదిలో చెత్త చెదారం వస్తూ ఉంటే కొట్టకు వెళ్తుంది. చెత్తలో ఏదైనా అడ్డం వచ్చినప్పుడు తాత్కాలికంగా ఆగిపోతుండొచ్చాము, ఆ క్షణం ఆగిపోతున్నాము. ఈ ఒరవడికి ఆటంక తొడుకులు వెళ్ళిపోతుంటాయి. ఎందుకంటే ఇండస్ట్రీలో ఈయనొక్కడే లేడు, ఇండస్ట్రీలో అతను అన్న చెప్పబడుతున్న వాళ్ళే లేరు, చాలామంది ఉన్నారు మహామహనులు. 1910 నుంచి స్థాపించిన సినిమా చరిత్ర ఇది మనకు. ఇతను లేకపోతే ఆగిపోదు, వీళ్ళ అవకాశం రాకపోతే ఇక్కడ కాదు ఇంకో రకంగా వస్తుందేమో, కాకపోతే స్పీడ్గా రాదు, లేటుగా వస్తుంది. ఒకవేళ రాకుండా వాళ్ళు ఆ మానాభిమానంతో బతికే ఉంటారు. మానాభిమాన్ని అమ్ముకొని మానాభిమాన్ తాకట్టు పెట్టుకుని అవకాశం తీసుకోవాల్సిన ఒక గత్యంతరం లేని వాళ్ళు ఉంటారు. అలాంటి ఒకవేళ వాళ్ళ అవకాశం రాకుండా పర్లేదు, కానీ నా మానాభిమానం అది ఎన్ని కోట్లు పెట్టినా కూడా దొరకదు. సో వాళ్ళ ఆతృప్తితో ఉంటారు. కేవలం వాళ్ళంత మాత్రాన కాస్టింగ్ కావచ్చు మేము చేయకుంటే వీళ్ళకి అవకాశం వీళ్ళు ఏం చేయలేరు, తాత్కాలికంగా చేస్తారనుకుంటారు, కానీ వాళ్ళు అలా చేసినంత మాత్రం వీళ్ళకి అవకాశం రాకుండా ఏముండవు, పని జరిగిపోతూనే ఉంటుంది, కాకపోతే కొంచెం లేట్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ, మంచి విషయాలు చెప్పారు.